విశాఖ రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ కలపాలంటూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్షకు దిగారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆయన ఇచ్చాపురంలో దీక్ష చేపట్టారు. ఆదాయాన్నిచ్చే వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ఏర్పాటు చేయడంలో ఖచ్చితంగా బీజేపీ కుట్ర దాగి ఉందంటున్న రామ్మోహన్ నాయుడుతో మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర హక్కు అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు ధర్మ పోరాట దీక్ష దిగారు. ఇచ్చాపురంలో రైల్వే స్టేషన్ దగ్గరే నాకు వాల్తేరు జోన్ కానీ అలాగే కొరదా రోడ్లో ఉన్న 7 స్టేషన్లని పూర్తిగా వాల్తేరు జోన్లో కలిపినంతవరకు పోరాటాన్ని ఉధృతం చేస్తా ఉన్నారు. అసలు ఈ వాల్తేరు జోన్ విషయంపై ఈయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, అసలు ఇక్కడ కూర్చొని ఇచ్చాపురంలోని ఏ విధంగా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరాలనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇచ్చాపురంలో వాల్తేరు డివిజన్ సాధన దీక్ష 5 గంటల నుంచి రేపు 10 గంటల వరకు మేము చేయబోతున్నాం. మా ఉద్దేశం కూడా మా డిమాండ్ కూడా వాల్తేరు డివిజన్ యథావిధిగా ఉంచాలి, మాకు ఆదాయంతో కూడినటువంటి డివిజన్ ఇవ్వాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేషన్లు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి స్టేషన్లు కూడా ఈ సరికొత్త జోన్లో ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ దీక్షను మేము చేపట్టాం. గతంలో కూడా ఎన్నో పోరాటాలు ఇటువంటివి చేశాం. మరి ముఖ్యంగా నేను కూడా ఈ రైల్వే జోన్ మీద పట్టుబట్టి గతంలో శ్రీకాకుళం స్టేషన్లో ఒక దీక్ష, అలాగే రైల్వే జోన్ కోసం ప్రైవేట్ మెంబర్స్ బిల్లు, నా పుట్టినరోజు నాడు కూడా పార్లమెంట్లో దీక్ష, ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఈరోజు న్యాయం అయితే మాకు జరగట్లేదు. మరి ప్రజల తాలూకు మద్దతుతో, ప్రజా అభిమానంతో మరొక ఉద్యమం ఈరోజు ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా నుంచి మేము మొదలు పెడుతున్నాం. ఇది ఢిల్లీ వరకు కూడా చేరుకుంటుంది. ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ నాయకులందరికీ కూడా మెడలు వంచైనా సరే మా తాలూకా ఉద్దేశాలు, మా డిమాండ్లన్నీ కూడా సాధించుకునేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ రైల్వే జోన్ అనేది కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఉంటుంది, అసలు ఎందుకు ఏదన్నా సరే ఆదాయం అంతా రైల్వే జోన్ కే అని అంటున్నారు బీజేపీ నాయకులు, దీనిపై మీరు రైల్వే జోన్స్ ఏది ఆదాయం రైల్వే సెంట్రల్కి వచ్చినప్పటికీ కూడా కొంత ఆదాయం ఖర్చు పెట్టడానికి జీఎం గారికి ఏదైతే జోనల్ వ్యవస్థ ఉందో ఆ సెమీ ఆటోనమస్ బాడీ కింద వాళ్ళకు కూడా ఖర్చు పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈరోజు మనం స్పష్టమైనటువంటి ఉదాహరణ, మన వాల్తేరు డివిజన్ ఇప్పటి వరకు భువనేశ్వర్లో ఉండడం వల్ల ఆదాయం అంతా కూడా ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళడం వల్ల అభివృద్ధి అంతా కూడా అక్కడే జరిగింది. మనం ఇక్కడ ఒక స్టేషన్ అభివృద్ధి చేసుకోవాలన్నా, ఒక స్టాప్ ఇవ్వాలన్నా సరే మనం తక్కువ భాగం ఉండడం వల్ల మనకి ఎక్కడ కూడా చేసుకునే అవకాశం మనకు దక్కలేదు. అటువంటిది మన జోన్ మనకు వస్తే మనకు అధికారం వస్తుంది, మనం నిర్ణయాలు తీసుకునేటటువంటి బాధ్యత మనకు వస్తుంది, మన ఆదాయం ఖర్చు పెట్టేటటువంటి అధికారం మనకు వస్తుంది, అదే రకంగా ఎంప్లాయ్మెంట్లో కూడా స్థానికంగా మనం ఇచ్చేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మాయమాటలు, కేవలం వాళ్ళు రాజకీయంగా ప్రకటించినటువంటి జోన్ని సమర్థించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. కేవలం నరేంద్ర మోదీ గారికి ఒక వీసా కింద, ఆంధ్రప్రదేశ్ రావడానికి వీసా కింద ఈ యొక్క రైల్వే జోన్ ప్రకటన వచ్చింది తప్ప రాష్ట్రానికి మాత్రం ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటి నుంచే మేము దీని మీద ఉద్యమించకపోతే వాళ్ళు ఇవే మాయమాటలు చెప్పి ఈ జోన్ని ప్రకటించి కొనసాగిస్తారు. కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేము బాధ్యత తీసుకొని ఒక పక్కన ప్రజలకి అవగాహన కల్పిస్తూ మరొక పక్కన ఢిల్లీకి కూడా హెచ్చరికను మేము జారీ చేస్తున్నాం. అంటే ఈ పోరాటంలోని మిగతా అందరినీ కలుపుకొని పోతారా? అందరినీ, ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి పోరాటం. మీకు ప్రశ్న వచ్చడం కూడా వాస్తవం ఎందుకనంటే ఈరోజు ఒక్క పార్టీ మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి సపోర్ట్ చేయకపోవడం అనేది మన అందరి దురదృష్టకరం. వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీతో లోపాయికారిన ఒప్పుతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఈ జోన్ గురించి కూడా ఏ ఒక్కరు కూడా అడగట్లేదు. ఈరోజు ఇచ్చాపురం వస్తే వాళ్ళందరికీ కూడా మన బాధ తెలుస్తుంది. ఇచ్చాపురం వాళ్ళు ఇటు ఒరిస్సా జోన్లో ఉన్నామా లేకపోతే ఆంధ్ర జోన్లో ఉన్నామా అనేది వీళ్ళు ఇంతవరకు కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. పలాస వరకు ఈరోజు రాయగఢ చాలా ప్రాంతాలు, విజయనగరంలో ఉన్నటువంటి కూడా రాయగఢ డివిజన్కి వెళ్ళిపోతామని నిద్రలేనటువంటి రాత్రులు వాళ్ళందరూ కూడా గడుపుతున్నారు. ఇటువంటి వాళ్ళ గురించి స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు, ప్రతినిధులు వాళ్ళందరూ కూడా పోరాడాలి. అందులో బాధ్యత మేము తీసుకున్నాం, ఈ పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా చేయవేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం ఈరోజు బీజేపీకే వాళ్ళందరూ కూడా జేజేలు కొడుతున్నారనంటే వాళ్ళకి కావాల్సినటువంటిది కేవలం అధికారం కావాలి తప్ప ప్రజా సమస్యల మీద మాత్రం పోరాడేటటువంటి బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించట్లేదు. విన్నారు కదా, మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ రైల్వే జోన్పై మాత్రం పోరాటం చేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఎవరు కూడా పోరాటం గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రైల్వే జోన్ రావడం వల్ల మనకి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పి చెప్తున్నారు. చాలామంది మీ ఏమనుకుంటారంటే ఈ రైల్వే జోన్ ఇక్కడ లేకపోయినా సరే మనకి ఆదాయం అంతా కేంద్రానికి వస్తున్నదని, కానీ ఇందులో కొంత భాగాన్ని ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా రైల్వే జోన్ వల్ల మంచి వెసులుబాటు ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా స్థితి. కెమెరామెన్ సూర్యతో వరప్రసాదరావు, సివిఆర్ న్యూస్, శ్రీకాకుళం.